भूमि कोसमें పోరాటం చేసింది ఇలా చరిత్ర పుటలల్ల మనం చర్చించుకుంటున్నాం అదే విధంగా ఈ భూమి అనేది మన జీవితాలలో తల్లిదండ్రులు కన్న పిల్లలు ఎంత సహజ ప్రక్రియనో భూమి అనేది కూడా మన జీవితాలలో అట్లనే మనకు అనుబంధం ఏర్పడ్డది ఈ భూమి కోసం ఆ తర్వాత జరిగిన పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కూడా నిజాం నుంచి స్వేచ్ఛ భూస్వాముల నుంచి భూమి జమీందారులు జాగీర్దారులు ఆక్రమించుకొని ఈ ప్రాంత బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలను బానిసలుగా మార్చుకొని వాళ్ళ భూములను కొల్లగొట్టి వాళ్ళ శ్రమను దోపిడీ చేస్తుంటే ఈ ప్రాంత ప్రజలు సాయుధ రైతాంగ పోరాటం ద్వారా తిరుగుబాటు చేసి ఈ భూమికి విముక్తి కలిగించి తమ ఆత్మ గౌరవాన్ని ప్రపంచం ముందు తలెత్తుకొని నిలబడే విధంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగింది ఆ తర్వాత స్వేచ్ఛ వచ్చిన ఈ ప్రాంతానికి భూ సమస్య పరిష్కారం గాలే అప్పటికి భూస్వాముల దగ్గర జాగీర్దారుల దగ్గర జమీందారుల దగ్గర వేలాది ఎకరాల భూమి ఉంటే దాదాపుగా 3 దశాబ్దాలు నక్సల్ పరి ఉద్యమం వచ్చింది నక్సల్ పరి ఉద్యమం కూడా భూమి చుట్టూతోనే తిరిగింది దున్నేవాడిదే భూమి అనే నినాదం నక్సల్ పరి ఉద్యమాల నుంచి వచ్చి భూమి లేని పేదలకు భూమి ఇచ్చినప్పుడే వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చినట్టు వాళ్ళకు గౌరవాన్ని ఇచ్చినట్టు అన్న ఆలోచనతోటి 3 దశాబ్దాల నక్సల్బరి ఉద్యమంలో దున్నేవాడితే భూమి అన్న ఆలోచన నక్సల్బరి ఉద్యమాలు కూడా వేలాది మంది యువకులు చదువుకున్న వాళ్ళు నేల కొరిగింది కూడా ఈ భూమి యొక్క విముక్తి పోరాటంలోనే నేల కొరిగిరు ఈ పరిస్థితులను అన్నిటిని గమనించిన తెలంగాణ విముక్తి పోరాటం నుంచి దున్నేవాడిదే భూమి వరకు నక్సల్ బరి ఉద్యమాలను గమనించిన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు భూ సంస్కరణల పేరు మీద శ్రీమతి ఇంద్రాగాంధీ గారిని ఒప్పించి అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అప్పటి వరకు జమీందారుల దగ్గర జాగీర్దారుల దగ్గర భూస్వాముల దగ్గర బందీ అయిన లక్షలాది ఎకరాల భూములకు విముక్తి కలిగించి ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఏ దున్నేవాడిదే భూమి అని నక్సలైట్లు నినదించినరో ఆ నినాదాన్ని నిజం చేస్తూ భూస్వాముల నుంచి సేకరించిన భూములను దళితులకు గిరిజనులకు భూము లేని బలహీన వర్గాలకు అసైన్మెంట్ ద్వారా హక్కులు కల్పించి భూ యజమానులను చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అంతటితో సమస్య పరిష్కారం కాలేదు ఈ భూములకు నిజంగా పచ్చని పంటలు పండాలి రైతుల కళ్ళల్లో వెలుగులు చూడాలి వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని నింపాలి అంటే ఆ భూములను తడపాలి తడిపిన భూములల్లో పంటలు పండాలి అంటే ప్రాజెక్టులు కట్టాలి అన్న ఆలోచనతోటి ఆనాటి మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారు హరిత విప్లవం పేరు మీద ఈ దేశంలో పరిగెత్తుతున్న నీళ్లను నడిపించాలి నడిసే నీళ్లను ఆపాలి ఆపే నీళ్లను భూమిలో ఇంకిపోయేటట్టు చేయాలి అన్న ఆలోచనతోటి బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే మొదటి ప్రధానమంత్రి నిర్మించిన నాగార్జున సాగర్ వరకు కాంగ్రెస్ పార్టీ అద్వర్యంలో కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు చివరాఖరికి 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత జలయజ్ఞం ద్వారా కల్వకుర్తి భీమా నెట్టంపాడు కోయిల్ సాగర్ పాలమూరు ఎత్తిపోతల ప్రాణహిత చేవల ఎత్తిపోతల ఇంద్రా సాగర్ శ్రీరామ్ సాగర్
రాజీవ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను 81 ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో ప్రణాళికబద్ధం చేసి వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి ఈ నేలను తడపాలి ఈ రైతుల కళ్ళల్లో ఆనందాన్ని శాశ్వతంగా చూడాలి అన్న ఆలోచనతోటి జలయజ్ఞం పేరు మీద ప్రాజెక్టులను నిర్మించి ఈ ప్రాంతాన్ని ఆదుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు చేసింది అయినా కూడా ఈ ప్రాంత ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరుగుతున్న ఈ నమూనా అభివృద్ధి మాకు సరిపోదు మాకు స్వేచ్ఛ కావాలి స్వయం పాలన కావాలి సామాజిక న్యాయం కావాలన్న ఆలోచనతోటి ప్రజలందరూ ముందుకొచ్చి కంకణ బద్దులై వందలాది మంది బిడ్డలు ప్రాణ త్యాగాలు చేసి ఈ తెలంగాణ ప్రాంతానికి విముక్తి కలిగించిరు తెలంగాణ అనేది సర్వ స్వతంత్ర రాష్ట్రంగా అవతరించింది ఈ ప్రజల యొక్క ఆకాంక్షను కూడా గుర్తించింది గౌరవించింది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం గురించి చర్చించకంటే ఈ దేశంలో ఉన్న వ్యాపారిక విధానాన్ని దేశంలో ఉండే వివిధ ప్రాంతాలలో నైసర్గిక స్వరూపం భిన్నంగా ఉంటుంది వివిధ ప్రాంతాలలో ప్రకృతి కాలమాన పరిస్థితులు అక్కడ ఉండే ఎండ కావచ్చు వాన కావచ్చు చలి కావచ్చు ఒక తీరుగ ఉండదు కాబట్టి అవసరమైన వ్యాపార విధానాన్ని ఏర్పర్చుకోవాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వ్యాపారాన్ని కాంకరెన్స్ లిస్ట్ లో పెట్టిండు అంటే బ్రాడర్ గా ఫ్రేమ్‌వర్క్ కేంద్ర ప్రభుత్వం చేస్తది మైన్యూట్ లో వ్యాపారిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిండు